వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఏడాదికి ముఖ్యమంత్రి 3 సార్లు జిల్లాకు వస్తున్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏసీసీ బాధితుల గురించి సీఎంకు చెప్పకపోవడం చాలా బాధాకరమని టీడీపీ ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డి అన్నారు. సోమవారం మైలవరం మండలం గొల్లపల్ల గ్రామంలో ఆయన పర్యటించారు. ఇందులో భాగంగా గ్రామంలో ఓలిగలు పంచి వైసీపీపై వినూత్న రీతిలో ఆయన నిరసన వ్యక్తం చేశారు. ముందుగా ఈ మండలం ప్రజలకు ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించిన భూములు కోల్పోయిన రైతులందరికీ, గ్రామ ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా ఇప్పుడు ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు కూడా ఆ రోజు భక్ష్యాలు పంచి ఒక అవహేళన చేసినారు. వీళ్ళు ఫ్యాక్టరీ పెట్టేది లేదు, యాజమాన్యంతో వీళ్ళు లాలోచి పన్నారు, కమిషన్లకు వీళ్ళు కకృతి పన్నారు అని చెప్పినారు. అయ్యా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే సొంత జిల్లావాడు మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది. భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ఆయన ఫ్యామిలీ మెంబర్సే నడుపుతున్నారు, దాల్మియా సిమెంట్ కూడా వచ్చింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా వస్తుందని నమ్మి ఇక్కడున్న యువతి కానీ, యువకులు కానీ, రైతులు కానీ, భూములు కోల్పోయిన వాళ్ళందరూ నమ్మకంతో గంపగుత్తగా ఆ రోజు ఈ ఓట్లు వేయడం కూడా జరిగింది. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 3-4 సార్లు ఖచ్చితంగా మన జిల్లాకు వస్తాడు. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి, జయంతి, క్రిస్మస్కి ఖచ్చితంగా వస్తాడు. ఈ 3 సార్లు ఎప్పుడైనా నువ్వు పోయి ఏసీసీ బాధ్యతల్ని పోయి మాట్లాడడం కానీ, ఇట్లా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే వీళ్ళకి ఆ రోజు మనం హామీ ఇచ్చినామనే పాపాన పోలేదు. కాబట్టి ఎవరు చేతగానోళ్ళో మీకు ఇక్కడ బాగా అర్థమవుతుంది. ఈ రోజు నువ్వు ఏమి ఒరగబెట్టినావు ఈ 5 ఏళ్లలో? ఏమన్నా ఒక్క ఉద్యోగం అన్నా లేదా ఒక్క, నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే 3 సార్లు సంవత్సరానికి ఒక్కసారన్నా నువ్వు ఈ 5 ఏళ్లలో ఒక 15-20 సార్లు వచ్చింటాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చినప్పుడు 20 సార్లలో ఒక్కసారైనా నువ్వు ఏసీసీ బాధ్యతల తరఫున నువ్వు పోయి అర్జీ ఇవ్వడం కానీ లేదా రైతుల్ని పిలుచుకొని పోవడం జరిగిందా అని కూడా ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం మనం. ఎందుకంటే ఒక చదువుకున్న విద్యావంతుడు ఆ రోజు చిన్నాన లెక్చరర్గా ఉన్నాడు, ఉద్యోగ అవకాశాలు సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తేనే బాగుంటుంది, జీవన శైలి మారుతుందనే ఉద్దేశంతోనే ఎంతో మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కూడా మీ కన్విన్స్ చేసి మీకు డబ్బులు ఇప్పిద్దాము, మాట్లాడదాము, ఫ్యాక్టరీ వస్తే మీరు బాగుంటారు, చుట్టుపక్కల గ్రామాలు బాగుంటాయి, వాళ్ళు ఖచ్చితంగా స్కూలింగ్ కానీ లేదా హాస్పిటల్ ఈ వ్యవస్థలను కూడా డెవలప్ చేస్తారని కూడా మీ అందరికి హామీ ఇచ్చి ఆ రోజు పబ్లిక్ హీరంగ్లో ముందుకు పోవడం జరిగింది. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, ఇటువంటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ రావడం వల్ల ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా తెలిసి కూడా ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. కానీ ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి రావడం కారణం ఒకటి, నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. దాదాపు 5 ఏళ్లగా ఈ ఫ్యాక్టరీ గురించి కానీ, ఈ రైతుల గురించి కానీ పట్టించుకునే పాపాన పోలేదు ఎమ్మెల్యే కానీ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ. కాబట్టి వాళ్ళు గుర్తు చేస్తూ ఈ రోజు కూడా మనం కూడా సంక్రాంతి పండుగ రోజు భక్ష్యాలు పంచి నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులందరికీ, ఈ గ్రామ ప్రజలందరికీ, మైలవరం మండల నాయకులకు, జమ్లోని నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి ఈ నిరసన కార్యక్రమం వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఏసీసీ యాజమాన్యం తక్షణమే వాళ్ళ ఫ్యాక్టరీ ఎప్పుడైనా పెట్టనియండి, కానీ మీ వల్ల, మీరు చెప్పిన మాట వల్ల మేము ఊర్లు ఖాళీ చేయడం కూడా జరిగిందని ఇక్కడున్న గ్రామ ప్రజలు చెప్తున్నారు. ఈ రోజు అదే ఈ కాంపెన్సేషన్, R&R సంబంధించిన కాంపెన్సేషన్ అంటే మీకు ఇంటికి కాంపెన్సేషన్ ఇస్తూ, ఇళ్ల స్థలాలు ఇస్తూ, ఇండ్లు కట్టియడము, రోడ్లు వేయడము, డ్రైన్లు, తాగునీటి వ్యవస్థను డెవలప్ చేయడము, కరెంటు వ్యవస్థను డెవలప్ చేయడము, ఇవన్నీ డెవలప్ చేసి ఇచ్చే బాధ్యత ఏసీసీ యాజమాన్యదే అని మరొకసారి వాళ్ళకు గుర్తు చేస్తున్నాను. ఏసీసీ యాజమాన్యం కూడా దీని మీద సానుకూలంగా స్పందించాలా, లేదంటే రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, తెలుగుదేశం జెండా జమ్లోడుగులో మనం ఖచ్చితంగా ఎగరేయబోతున్నాం. ఆ రోజు ఖచ్చితంగా మెడలు వంచి ఖచ్చితంగా మేము ఈ గ్రామ ప్రజలకు R&R ప్యాకేజ్ రూపంలో అన్ని కాంపెన్సేషన్ ఇవ్వాలని కూడా మేము ఆ రోజు మీ చేత ఎట్లా రాబట్టుకోవాలని కూడా మాకు అందరికి తెలుసు అని కూడా తెలియజేస్తున్నాను ఈ సభాముఖంగా.